हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मीकु चाय चूपिस्तुन्नानंडि चाय अंटे रोटीन गा मनं चेसुकुने चाय कादंडि इदि मसाला टी टी अंटे अंदरू पेट्टुकुंटारु कदा दांट्लो एंटि विंट अनुकुंटारा नेनु वेसे इंग्रीडियंट्स अंडि इदि वर्षाकाल मीनु జలుబులు దగ్గులు కఫం గొంతులో చేర్చుకొని మనం చాలా ఇబ్బందిగా పెడుతుంటాయి తలనొప్పి నాకు కూడా మార్నింగ్ నుంచి తలనొప్పి లేస్తూ ఉందండి అందుకే మసాలా టీ పెడుతున్నాను వీటి వల్ల మన గొంతులో ఉండే కఫం పోతుంది జలుబు దగ్గు ఏదైనా రిలీఫ్ అయిపోతుంది తొందరగా తగ్గిపోతాయి దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం ఒక బౌల్లో మిల్క్ పోసుకున్నాను స్టవ్ పై మిల్క్ కట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నామండి అవి బాయిల్ అవ్వాలి ఏంటంటే నేను అన్నీ కొంచెం యూజ్ అయ్యేటట్టు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వర్షాకాలం కదండి పిల్లలకు పెద్దలకు అని ఏం లేకుండా దగ్గు జలుబు పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు రానియాలండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం పెరుగు కానీ లేకపోతే అలాగే పిల్లలకు పాలు ఇవ్వాలనుకున్న ముందు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు పొంగులు రానివ్వాలండి అప్పుడే దానిలో ఉండే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది పాలలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈసారి మీరు చేసేటప్పుడు పొంగు రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది పొంగు వస్తుందండి దీంట్లో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం మనము కొన్ని వాటర్ పోసుకుందామండి చిక్కగా పెట్టుకోకుండా కొన్ని చిన్న టీ గ్లాస్ అనే వాటర్ పోసుకుని ఒక టూ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకుందాం ఇలాచి వేసుకుందామండి ఒక ఇలాచి వేసాను అలాగే ఒక చిన్న చెక్క అలాగే మిరియాలండి దంచుకున్నవి ఇప్పుడు ఇందులో ఒక త్రీ స్పూన్స్ టీ పౌడర్ అలాగే ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాము చిన్న సైజు అల్లం ముక్క కచ్చపచ్చిగా దంచిన అల్లం అండి అట్లనే కొంచెం ముక్క ఒక పావు స్పూన్కి తక్కువ కొన్ని ధనియాలు వేసుకున్నాం ధనియాలు అండి ఇట్లా డైరెక్ట్గా కొన్ని వేసేసుకొని ఇది బాగా మరగాలి అప్పుడు తర్వాత షుగర్ వేయాలండి ఇప్పుడే వేసేస్తామంటే పగిలే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడే వేయద్దు బాగా మరగబెట్టాలి ఒక త్రీ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఎందుకంటే అందులో ఉన్న మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అండి చెక్క ప్లస్ ఇలాచి తర్వాత దాల్చిన చెక్క వేసాం కదా అది అల్లము కొంచెం ధనియాలు కొన్ని మిరియాలు వేసాను ఇవన్నీ చాలా చాలా హోమ్ ఇంగ్రీడియంట్స్ అండి హోమ్ చాలా చాలా బాగుంటాయండి మనం అనుకుంటాం కానీ మన ఇంటిలో ఒక వైద్యం అండి మనకు తెలియకుండా మనకు చాలా మటుకు తెలియదు ఏమేమి చేయాలి ఏంటి అనేసి మా అమ్మమ్మ వాళ్ళైతే అప్పుడు ఇలా చేసేవాళ్ళు అనమాట చాయ్ నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేసి వస్తుంటారు వర్షంలో నానుతూ ఉంటారు కదండి వాళ్ళకి ఎక్కువ జలుబు దగ్గు అవుతుంటుంది కొంతమందికి ఏంటంటే గొంతులో కఫం తట్టేసుకొని కఫం చాలా ఇబ్బంది పెడుతుంటుంది మాట్లాడలేకపోతుంటారు దగ్గు ఊరికే వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి జలుబు ఉన్న వాళ్ళకి దగ్గు ఉన్న వాళ్ళకి కొంచెం కడుపులో ఎలాగో డైజెస్ట్ కాని వాళ్ళకి అందరికీ ఇది చాలా మంచిదండి డైలీ తాగవనట్లేదు నేను వీక్లీ వన్స్ తాగినా చాలండి చాలా చాలా మంచిది హెల్త్కు తప్పక ట్రై చేయండి ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం చాయ్ మరుగుతుంది ఇప్పుడు షుగర్ వేసుకుందాం కొంచెం ప్యాకెట్ మీ స్వీట్నెస్కు తగ్గట్టు నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ చూడండి ఈ స్పూన్తో ఫైవ్ స్పూన్స్ వేసాను ఇది ఒక వన్ మినిట్ మరగనిద్దామండి షుగర్ వేసాం కదా ఒక వన్ మినిట్ బాయిల్ అవుతే అయిపోతుందండి రెడీ అవుతుంది చాయ్ టీ చూడండి మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని టీ కప్లో పోసేసుకుందాం కూడా పోసుకుందామండి టీ ఓకే అండి మీకోసం వేడి వేడి మసాలా టీ ఓకే అండి మీకోసం వేడి వేడి మసాలా టీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది వర్షం పడేటప్పుడు తాగితే చాలా బాగుంటుంది దీని సైడ్గా చాయ్ తాగి రెండు మిర్చీలు తిన్నారంటే ఆహాహా మిర్చి తిని చాయ్ తాగినా చాయ్ తిని మిర్చి తిని సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి తప్పక ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి ఖచ్చితంగా ఈ వానాకాలంలో తప్పక చేసుకొని తాగండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా నోటిఫికేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకే వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్